అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల కోసం ఈసారి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత అనుభవాలు ప్రస్తుత పోటీ నేపథ్యంలో ఈ మేరకు అంచనాకు వస్తున్నారు. సాధారణంగా పోలింగ్ ముగిసిన రాత్రి లేదంటే మరునాడు ఫలితాలు తెలివి. కానీ ఈసారి కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడినందున ఫలితాలు వెలువడేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మెజారిటీలో తేడా తక్కువ ఉండే చోట రీకౌంటింగ్ చేపడతారు కాబట్టి ఫలితాలు ఆలస్యం కావచ్చని సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల వెల్లడిని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని వారాలుగా వెలువడిన సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ హారిస్ మధ్య పోటీ హోరాహోరీగానే ఉంది. కొద్దిపాటి తేడాతో విజయాలు వెలువడితే రీకౌంటింగ్ తప్పదు, అంటే మళ్లీ మొదటి నుంచి లెక్కించడానికి సమయం పడుతుంది. స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితంలో తేడా కేవలం 0.5%, 1% గెలుపోటములు నిర్దేశించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు 2020లో పెన్సిల్వేనియాలో విజయానికి ఓటమికి మధ్య అంతరం కేవలం 1.1% ఉంది. అలాంటి పరిస్థితులు రీకౌంటింగ్ కు దారితీస్తాయి. అలాగే ఫలితాల విషయంలో న్యాయపరమైన సవాళ్లకు అవకాశాలున్నాయి. ఓటర్ల అర్హత, ఓట్ల జాబితా నిర్వహణ వంటి అనేక అంశాలపై పోలింగ్ కు ముందే 100కు పైగా పిటిషన్లను రిపబ్లికన్లు దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియ కూడా విజేతను తేల్చేందుకు సమయం తీసుకునే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన భౌగోళిక ప్రాంతాన్ని బట్టి కూడా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో మిషిగన్ వంటి కీలక రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు వేగంగా జరిగేందుకు ఆస్కారము కనిపిస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ఎక్కువ ఓట్లు మెయిల్ ద్వారా వేయగా ఈసారి మెయిల్ ద్వారా తక్కువ ఓట్లే నమోదయ్యాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరిగితే 7వ తారీఖు వరకు జో బైడెన్ ను విజేతగా ప్రకటించలేకపోయారు. పెన్సిల్వేనియాలో ఫలితంపై స్పష్టత వచ్చిన తర్వాతే బైడెన్ గెలిచినట్లు మీడియా సంస్థలు తొలుత ప్రకటించాయి. అయితే గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో వేగంగా ఫలితాలొచ్చాయి. 2016లో ట్రంప్ గెలిచినట్లు ఓటింగ్ పూర్తయిన మరునాడే ప్రకటించారు. అప్పుడు ప్రజలు మీడియా ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 2012లో బరాక్ ఒబామా రెండోసారి విజయం సాధించినప్పుడు పోలింగ్ పూర్తయిన అర్ధరాత్రే విజేతను ప్రకటించారు. 2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు మాత్రం ఇందుకు పూర్తి మినహాయింపు. జార్జ్ డబ్ల్యూ బుష్, అల్ గోరే మధ్య జరిగిన పోటీలో విజేతను నిర్ణయించడానికి 5 రోజులు పట్టింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోకులు కూడా పేలాయి. 2000లో నవంబర్ 7న పోలింగ్ జరగ్గా ఫ్లోరిడాలో హోరాహోరీ కారణంగా 12వ తేదీ వరకు విజేత ఎవరో తేరలేదు. అప్పుడు వివాదం అమెరికా సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రాల్లో జరుగుతోన్న రీకౌంటింగ్ ను సుప్రీంకోర్టు నిలిపివేయడంతో బుష్ ను విజేతగా ప్రకటించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ కాలమానాలుంటాయి. అలాగే రాష్ట్రాల్లో ఉండే నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఆఖరి ఓటరు ఓటు వేసే సమయానికి పాక్షికంగా ఫలితాలు వెలువడతాయి. మెయిల్ ద్వారా వచ్చిన ఓట్లు, సైనికుల ఓట్లు, విదేశాల్లో ఉన్న అమెరికన్లు వేసే ఓట్లను ఆఖరును లెక్కిస్తారు. అమెరికా వ్యాప్తంగా తొలుత నమోదయ్యే పోలింగ్ మంగళవారం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4:30కు పోలింగ్ ముగుస్తుంది. అదే ఆఖరున పోలయ్యే ఓట్లు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం బుధవారం ఉదయం 1 గంటకు ముగుస్తాయి. అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:30 ముగుస్తాయి. అనంతరం ఓట్ల లెక్కింపు సాగుతుంది. జార్జియాలో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ముందస్తు ఓట్లను, మెయిల్ ఇన్ బ్యాలెట్లను అక్కడ తొలుత లెక్కిస్తారు. జార్జియా ఎన్నికల అధికారుల ప్రకారం తొలి 2 గంటల్లోనే 75% ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెలువడతాయని చెప్పారు. నార్త్ కరోలినాలో సాయంత్రం 7:30కు పోలింగ్ ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సెప్టెంబర్లో హరికేన్ విధ్వంసం సృష్టించిన ప్రాంతాల్లో మినహా నార్త్ కరోలినాలో అర్ధరాత్రికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు తెలుస్తాయి. పెన్సిల్వేనియాలో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకే పోలింగ్ ముగియనుంది. భారత్లో అప్పటికే బుధవారం ఉదయం 6:30 అవుతుంది. అయితే విస్కాన్సిన్ మాదిరిగా పెన్సిల్వేనియాలోనూ తెల్లవారితే కానీ ఓట్ల లెక్కింపునకు అనుమతి ఉండదు, కాబట్టి అక్కడ ఫలితం ఆలస్యమవుతుంది. పెన్సిల్వేనియాలో లెక్కింపు చేపట్టిన తర్వాత విజేతను తేల్చడానికి 24 గంటల సమయమే పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మిషిగన్లో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 9 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30కు ముగుస్తుంది. అయితే మిగిలిన
రాష్ట్రాలతో పోలిస్తే మిషిగన్ లో ఓట్ల లెక్కింపు ఓటింగ్ తేదీ కంటే వారం ముందే మొదలవుతుంది. ముందస్తు ఓట్లను వారం ముందు నుంచే లెక్కిస్తారు. కానీ పోలింగ్ ముగిసే వరకు వాటి ఫలితాలను వెల్లడించరు. మిషిగన్ లో బుధవారం సాయంత్రానికి గాని ఫలితం రాకపోవచ్చని అక్కడి ఎన్నికల అధికారులు చెబుతున్నారు. విస్కాన్సిన్ లో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 9 గంటలకు పోలింగ్ ముగియగానే చిన్న కౌంటీల్లో ఫలితాలు వెల్లడిస్తారు. అయితే అధిక ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే బుధవారం సాయంత్రానికి గాని విస్కాన్సిన్ లో ఫలితాలు తేలకపోవచ్చని అంచనా. ఆరిజోనాలో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. కానీ బుధవారం ఉదయం వరకు విజేతను తేల్చడం కష్టం. ఆరిజోనాలో అతిపెద్ద జిల్లా అయిన మారికోపా ఎన్నికల అధికారులు చెబుతున్న ప్రకారం ఎన్నికల రోజు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడానికి 13 రోజులు పడుతుంది. నెవడా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు రోజులు పడుతుంది. ఎందుకంటే ఎన్నికల రోజు ముగిసే వరకు నెవడాలో మెయిల్ ఇన్ బ్యాలెట్లను అనుమతిస్తారు. రోజు దాటితే మాత్రం తిరస్కరిస్తారు. వాటన్నింటినీ లెక్కించడానికి ఎక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల రోజు పోలైన ఓట్లను మొదట సరిచూస్తారు. తర్వాత ముందస్తు ఓట్లు, మెయిల్ బ్యాలెట్లను సరిపోలుస్తారు. తర్వాత విదేశాల్లో ఉన్న అమెరికన్ల ఓట్లు, సైనికుల ఓట్లు లెక్క చూస్తారు. చిరిగిన, మరకలు పడినా, దెబ్బతిన బ్యాలెట్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తొలగిస్తారు. చెల్లుబాటైన ప్రతి ఓటును తుది ఫలితాల్లో చేరుస్తారు. తద్వారా ఎలక్టోరల్ కాలేజీ ఉనికిలోకి వస్తుంది. సాధారణంగా ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్లకు రాష్ట్రాలు తమ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను బదిలీ చేస్తాయి. అయితే డిసెంబర్ 17 తర్వాతే ఈ ప్రక్రియ చేపడతారు. జనవరి 6న కొత్త యుఎస్ కాంగ్రెస్ సమావేశమై ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి అధ్యక్షుడి ఎన్నికను ధృవీకరిస్తుంది.